ఛానల్ సుమన్ తెలుగు కొత్తగా పరిచయం చెయ్యనక్కర్లేని పేరు నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో వర్సిటైల్ గా కంటిన్యూ సుమన్ అసలు పేరు సుమన్ తల్వార్ లో పుట్టి పెరిగిన సుమన్ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషలో నూట యాభైకి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు హీరో విలన్ డివోషనల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాలో నటించి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు ఇప్పుడు సుమన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామనో లవ్ రిజెక్ట్ చేశారనో ఉద్యోగం రాలేదనో ఇలా చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్న ఇప్పటి వారికి ఆయన రియల్ అండ్ రియల్ లైఫ్ గురించి చెప్తే కొంతైనా ధైర్యం వస్తుంది అలాంటి ఎంతో మందికి సుమన్ లైఫ్ స్ఫూర్తిగా నిలుస్తుంది చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ లోను ప్రావీణ్యం పొందిన సుమన్ హీరో కావాలని మద్రాసులో ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో భానుచందర్ పరిచయమయ్యారు ఇద్దరికి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అయితే సుమన్ కంటే ముందు భానుచందర్ కి సినిమా అవకాశాలు వచ్చాయి దాంతో భానుచందర్ సుమన్ ని రికమెండ్ చేయడంతో ఆయన కూడా సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు వీరిద్దరు నటించే సినిమాల్లో వీలు కుదిరినప్పుడల్లా మార్షల్ ఆర్ట్స్ ని బాగా ప్రమోట్ చేసేవారు యువతని చైతన్య పరిచే సినిమాలతో పాటు లవ్ అండ్ ఫ్యామిలీ మూవీస్ చేసి తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ తెచ్చుకున్నారు అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా సుమన్ కి పేరుండేది ఒకనొక టైంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో సుమన్ సినిమాలు పోటా పోటీగా విడుదలయ్యేవి వరుస హిట్లతో కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా సుమన్ కి ఊహించని షాక్ తగిలింది అలాంటి ఇలాంటి షాక్ కాదది నీలి చిత్రాల కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లారు సుమన్ దెబ్బకి సినీ పరిశ్రమ అభిమానులు ప్రేక్షకులు షాక్ కి గురయ్యారు ఎంత ట్రై చేసినా బెయిల్ రాకపోవడంతో కొంతకాలం జైలు జీవితం గడపాల్సి వచ్చింది బయటకు వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు కరువయ్యాయి అప్పటి వరకు సంపాదించుకున్న పేరు పరువు పోయాయి పైగా అవకాశాలు రావట్లేదు దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది గాయం మాన్పుతుంది అని చెప్పినట్టుగానే పెళ్లి బంధంతో సుమన్ జీవితంలో సరికొత్త ఆశలు చిగురించాయి ప్రముఖ రచయిత డివి నరసరాజు గారు సుమన్ ని పిలిచి మరీ తన కూతురు కూతురిని అంటే మనవరాలినిచ్చి పెళ్లి చేశారు అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో డివి నరసరాజు అంటే లెజెండరీ రైటర్ గుండెమ్మకత రాముడు భీముడు భక్త ప్రహ్లాద తిక్క శంకరయ్య బడిపంతులు యమగోల యుగంధర్ ఇలాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు కథ మాటలు రాశారు నర్సరాజు లాంటి ప్రముఖ రచయిత పిలిచి మరీ పిల్లనివ్వడంతో సుమన్ ఆశ్చర్యపోయారు ఒకవేళ నిజంగా సుమన్ చెడ్డవాడైతే రాజుగారు పిలిచి మరీ పిల్లనెందుకు ఇస్తారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున టాక్స్ కూడా నడిచాయి పెళ్లి తర్వాత వచ్చిన నూతన ఉత్సాహంతో సుమన్ సెకండ్ ఇన్నింగ్స్ మీద ఫోకస్ పెట్టారు పెద్దింటి అల్లుడు చిన్నల్లుడు పరువు ప్రతిష్ట బావ మరిది అబ్బాయి గారి పెళ్లి లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా అబ్బాల గోపాలని అలరించారు నాగార్జునతో పాటు సుమన్కి కూడా సమానమైన పేరు వచ్చింది శ్రీరామదాస్ మూవీలో రాముడిగాను ఆకట్టుకున్నారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు తర్వాత బీజేపీలోకి వెళ్లారు లీడర్ దూకుడు దమ్ము లెజెండ్ ఇలా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు హిందీలో క్రిష్ దర్శకత్వంలో తెలుగు ఠాగూర్ రీమేక్ అయిన ఈజ్ బ్యాక్ సినిమాలోనూ నటించారు తమిళ్ విజయ్ హీరోగా చేసిన కురువి మూవీలో నెగిటివ్ రోల్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన శివాజీలో విలన్ గా తనలోకి కొత్త యాంగిల్ ని చూపించారు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఆయన కెరీర్ పీక్స్ లో ఉండగా ఒకేసారి కింద పడిపోయిన సుమన్ మళ్లీ కోలుకోవడానికి తిరిగి ఫామ్ లోకి రావడానికి భార్య శిరీష మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు జీవితంలో ఓడిపోవడం కింద పడిపోవడం కాదు తిరిగి లేచి సత్తా చూపించడం అనేది గొప్పతనం అని సుమన్ రియల్ అండ్ రియల్ లైఫ్ మనకి చెప్తుంది మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఫిల్మిలో లో